ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడైతే కనుక April 4, 20 అయితే ఈ 420 గారి పుట్టినరోజుకి 420 గారి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుణ్ణి, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని, ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళ సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని, మాబోటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు, ఎన్టీ రామారావు బాగుండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు మంచి పొజిషన్ ఉండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పచెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కు తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకు మానవుడి చేతులకు పోతే అప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నేనే కట్టాను అంటాడు, హైదరాబాద్ నేనే కట్టానని చెబుతాడు. హైదరాబాద్లో 24 అసెంబ్లీ సీట్లు ఉన్న, ఒక సీటుకి వెళ్తాడమ్మా, ఒక్క సీటుకి వెళ్తాడు హైదరాబాద్లో. నేనే హైదరాబాద్ నిర్మించాను, నేనే హైదరాబాద్ని ఇంత బద్ద మహానగరం చేశాను అని చెబుతున్నాడు కదా. హైదరాబాద్లో ఒక సీటుకి వెళ్తాడా, అక్కడికి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ తెలుసు ఈడు కాదు నిర్మించిందని. ఎందుకంటే వాళ్ళు ఈడు మధ్యలో వెళ్ళాడు, కుప్పంలో ఉండి చంద్రగిరిలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిరిగి పెంటలమ్మట అక్కడ మధ్యలో పోయాడు నాకుమల్లి బతకడానికి. అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరు, బై బర్త్ వాళ్ళ పూర్వీకుల నుంచి ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసి వీడు వంత 420 మాటలని ఒక సీటుకి వెళ్ళడు. అమరావతి, తాడికొండ ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈయన పెట్టినటువంటి అమరావతిలో. 2014లో అమరావతి కడత మొదలెట్టి 19 ఎందుకు ఓడిపోయాడు, రెండు ఎందుకు ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు సింగపూర్ మలేషియాలో చేస్తాంటే వాళ్ళు ఓడిచ్చేశారా, వద్రాబాబు మాకు ఇట్టగ కావాలి మాకు ఇట్టగ ఉండాలని ఓడిచ్చారా, అన్నీ బొంబాయి మాటలు. బొంబాయి గాడు ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ నేను నిర్మించాను చెబుతాడు. మొన్న అక్కడ హైదరాబాద్లో మీరు చూశారు ఎండ్రా శత దినోత్సవ వేడుకలు అక్కడ చూస్తున్నాడు, తమ్ముళ్ళు అమరావతి బ్రహ్మాండంగా నిర్మించాలని అక్కడ చూస్తున్నాడు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ పడిపోతారు, వీళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ పడిపోతారు. వైజాగ్ వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించానంటాడు, వీడు నిర్మించాడు శంషాబాద్ ఎయిర్పోర్టు. టెక్నాలజీ నేనే తీసుకొచ్చానంటాడు, టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చాడా కాదు, భారతదేశానికి లేకపోతే ప్రపంచానికి టెక్నాలజీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడునా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నాలజీ పక్కన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో, ఒరిస్సాలో లేవా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే సెల్ ఫోన్లు వాడుతున్నారా? టెక్నాలజీ ఇక్కడ ఒకచోటే ఉందా? మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు. వీడి తేవటం ఏంటి? అన్ని 420 మాటలు. సెల్ ఫోన్ చంద్రబాబు కనిపెట్టాడా? అన్ని బొంబాయి మాటలు చదివాడు బొంబాయి గాడు. ఇదో బొంబాయి మేనిఫెస్టో, దీన్ని కొన్నేమో కర్ణాటకకి కలిపాడు, కొన్నేమో మనకి కలిపాడు. రేపు ఇంకా రిలీజ్ చేస్తాడు, తెలంగాణ ఎలక్షన్ వస్తే వాళ్ళు ఇస్తారు కదా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, వాటిలో కొన్ని పట్టుకొస్తాడు. ఈలోపు ఇంకెక్కడెక్కడ ఎలక్షన్ ఉన్నాయి కనుక్కోతున్నాడు, అవన్నీ పట్టుకొస్తాడు. ఏముందో పెన్ను పేరు పెట్టి రాసేయటమే కదా, వీడు చదువుతాడు చదువుతూ ఉంటాడు, ఎవడో ఆపోతాడు ఆ రామయ్య గడు బామయ్య గడు రాసేస్తారు, అవి పట్టుకొచ్చి చదువుతాడు. ఎవడన్నా మోసపోయి ఎవరు 2-3% పెరిగిందనుకో అధికారంలోకి వస్తాం, రాలేదనుకో వాళ్ళ కర్మ నా పనులు నాకు ఉన్నాయి కనుకుంటాడు. చిత్తశుద్ధి లేదు, చేయాలన్నట్టు లేదు, ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలి, అధికారంలోకి రావాలి, ఆ పొప్పుగాడికి ఆ పార్టీ అప్పచెప్పాలి. మళ్ళీ ఆడుకోవడానికి ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఒకసారి గెలిచి ఒకసారి ఓడి.